హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తమ్ముడేలు చూసే ఉంటారు కదా, చల్లన్నంతో వడియాలు. చల్లన్నంలో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండర్ గిన్నెలో మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో మంచిగా ఒకటే రోజులో అయిపోతాయి ఈ వడియాలు. ఇలా మెత్తగా గ్రైండింగ్ పట్టుకోవాలి. మనము పట్టుకున్నాక దాంట్లో సాల్ట్, ఇంకా జీలకర్ర. నేను జీలకర్ర వేసాను, సాల్ట్ వేసాను. అవి రెండు కలుపుకొని ఇట్లా ఎండలో క్లాత్ వేసుకొని, మంచి ఎండలో సాయంత్రం వరకు ఎండ వచ్చే దాంట్లో క్లాత్ వేసుకొని మనం వడియాలు స్టార్ షేప్లో ఉంటుంది కదా, దాంతో మనం వడియాలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. మనకి ఈవినింగ్ వరకు మంచిగా ఎండిపోతాయి అన్నట్టు. ఒకటే రోజులో అయిపోతాయి అండి ఇవి. ఎండిపోతాయి, నెక్స్ట్ మనము వేయించుకోవడమే డైరెక్ట్. చూడండి నేను ఎలా చేస్తున్నాను. జస్ట్ కొద్దిగా ఉండే రైస్, దాన్ని పదేయడం ఎందుకని నేను ఇట్లా వడియాలు చేశాను. మొత్తం ఈవినింగ్ వరకు డ్రై అయిపోయినాయి, మంచి ఎండలో పెట్టేసాయని. ఇవి చూడండి ఎట్లా విరుగుతున్నాయో. ఎండాకాలంలో ఇప్పుడు మంచి ఆరిపోతాయి కదా, అందుకనే అట్లా వడియాలు పిల్లలు కూడా అప్పుడప్పుడు వేయించుకొని తింటే బాగుంటుందని. పప్పుచారులోకి బాగుంటాయి కదా. ఒకటే రోజులో పెట్టాను, ఎండిపోయినాయి, నెక్స్ట్ వేయించేసుకున్నాం. చూడండి మా బాబు చిన్న చిన్న చేతులతో ఎలా వేస్తున్నాడో నూనెలో. పప్పుచారులోకి పాపడాలైనా ఏవైనా కానీ మనం కావాలనుకుంటాం కదా, ఇట్లా ట్రై చేయండి. అన్నం వేస్ట్ కాకుండా, పడేయకుండా ఇవి ఒక బాక్స్లో వేసుకొని స్టోర్